ఆంధ్రప్రదేశ్ లో 3 రోజులుగా కొత్త రిజిస్ట్రేషన్ విధానాన్ని కార్డ్ ప్రైమ్ సాఫ్ట్వేర్ ను అమలు చేస్తున్నారు. 24 రిజిస్ట్రేషన్ల కార్యాలయాల్లోనే ప్రయోగాత్మకంగా చేపట్టారు. నెల రోజులుగా ప్రయోగాత్మకంగా అమలు చేసిన తర్వాత కొత్త విధానాన్ని తీసుకొస్తామని వెల్లడించారు. తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామంటున్న స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఐజీ రామకృష్ణతో మా ప్రతినిధి నరసింహారావు ఫేస్ టు ఫేస్. ఆన్లైన్ నూతన రిజిస్ట్రేషన్ విధానంపై అడుగు ముందుకు వేయాలనే ప్రభుత్వం యోచిస్తుంది. ఇదే విషయానికి సంబంధించి ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు స్టాంప్స్ రిజిస్ట్రేషన్స్ ఐజీ ప్రస్తుతం మనతో పాటు రామకృష్ణ గారు. సార్, మొత్తం ఎన్ని చోట్ల ప్రస్తుతం ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు, ఎప్పటికల్లా పూర్తి స్థాయిలో అమలు చేయను? యా, మనము ఇప్పుడు 24 ఎస్ఆర్ఓ ఆఫీసెస్లో మనం ఈ కొత్త సాఫ్ట్వేర్ని రోల్ అవుట్ చేయడం జరిగింది. సో ఈ రోల్అవుట్లో ఇక్కడున్న ఎక్స్పీరియన్సెస్ని ఇవన్నీ తీసుకొని మళ్ళీ సాఫ్ట్వేర్లో అప్డేట్ చేసి దీన్ని స్టేట్ మొత్తాన్ని కూడా మనం చేయటం జరుగుతుంది. ఇప్పుడు 15th వరకు అనుకున్నాము. ఇంకా ఏమైనా ఇష్యూస్ ఉంటే దాన్ని బట్టి రోల్అవుట్ చేసుకుంటూ ఫేజ్ వైజ్గా రోల్అవుట్ చేసుకుంటూ వెళ్తాం. ఇప్పుడు కూడా పాత విధానంలో చేసుకున్న రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవచ్చు. ఈ కొత్త విధానం, పాత విధానంలో అంటే ఫిజికల్ డాక్యుమెంట్ కూడా వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అలానే కొత్త డాక్యుమెంట్ కూడా డిజిటల్ కాపీగా డిజిటల్ డాక్యుమెంట్ కావాలంటే అది కూడా చేసుకోవచ్చు. రెండు కూడా అవైలబిలిటీ ఉన్నాయి. కొత్త సాఫ్ట్వేర్లో ఫీచర్స్ ఏ విధంగా ఉంటాయి? అంటే కొంతమంది అపోహలు కూడా సృష్టిస్తూ ఉన్నారు, అంటే ఫీచర్స్ ఏ విధంగా ఉంటాయి? యా, కొత్త సాఫ్ట్వేరు అసలు చాలా యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది. కొత్త సాఫ్ట్వేర్లో మనకి ప్రొహిబిషన్ ప్రాపర్టీ ఎంత, మార్కెట్ వాల్యూ ఎంత, ఇవన్నీ కూడా తెలుసుకోవచ్చు. అలానే వారు డాక్యుమెంటు కూడా తయారు చేసుకోవచ్చు. డ్యూటీ కూడా సింప్లిఫైడ్గా ఒక సింగిల్ చలాన్లో డ్యూటీ పే చేసుకోవచ్చు. స్లాట్ బుక్ చేసుకోవచ్చు. స్లాట్ బుక్ చేసుకొని సబ్ రిజిస్ట్రార్ దగ్గరికి వెళ్తే సబ్ రిజిస్ట్రార్ గారు అది వెరిఫై చేసి ఏదన్నా చేంజెస్ ఉన్నాయంటే అక్కడే తను ఎడిట్ కూడా చేసుకోవచ్చు. చేసుకొని కంప్లీట్గా చాలా త్వరితగతిగా రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకోవచ్చు. అగ్రికల్చర్ ప్రాపర్టీస్ అయితే ఈ రిజిస్ట్రేషన్ తర్వాత మ్యూటేషన్ కూడా ఆటోమ్యూటేషన్ అవడానికి కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. అంటే ఫిజికల్గా ఇవ్వడం లేదనేది ఒక రకమైన ప్రచారం జరుగుతుంది దాని. అది పూర్తిగా అపోహే. అది మా అది కొంతమంది పని కట్టుకొని ఫిజికల్ డాక్యుమెంట్లు చేయట్లేదని దుష్ప్రచారం చేశారు. అది చాలా తప్పు. ఇది ఏదైతే ప్రస్తుతం 23 చోట్ల ప్రయోగాత్మకంగా పైలట్ ప్రాజెక్ట్ కింద ప్రజెంట్ అమలు జరుగుతుంది, 15 తర్వాత రాష్ట్రం మొత్తం కూడా ఇంప్లిమెంటేషన్ చేసే విధంగా కూడా తగు ఏర్పాట్లు చేస్తున్నామంటూ కూడా శాంసంగ్ రిజిస్ట్రేషన్ ఐజీ రామకృష్ణ అయితే చెప్తూ ఉన్నారు. గోపితో నరసింహారావు, 10 TV, విజయవాడ.